లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి ఉష్ణం అనేటటువంటి పాఠ్యాంశంలో చివరగా ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ ఉష్ణం అనేటటువంటి టాపిక్స్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ సపరేట్గా చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, ఈ వీడియో చివర కూడా లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి చూసిన తర్వాత ఈ టాపిక్స్ని చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మిగతా వీడియోస్ అన్నింటినీ కూడా చూడండి. ఈరోజు మనం క్లాస్లో సాంద్రీకరణము అనేటటువంటి టాపిక్ గురించి చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టినటువంటి కొత్త వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీ మొబైల్కి అందడం జరుగుతుంది, మీరు మొదటిగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఉష్ణము అనేటటువంటి టాపిక్లో సాంద్రీకరణము, కండెన్సేషన్ అనేటటువంటి టాపిక్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. లాస్ట్లో మనకి బాష్పీభవనము, సాంద్రీకరణము, ద్రవీభవనము, ఘనీభవనము ఇలాంటి టాపిక్స్ గురించి చూస్తున్నాం. అంతకుముందు వీడియోలో మనం బాష్పీభవనం గురించి చూసాం, ఈ వీడియోలో సాంద్రీకరణము అనే దాని గురించి చూద్దాం. సాంద్రీకరణము, కండెన్సేషన్ అనేది బాష్పీభవనానికి వ్యతిరేకంగా, ఆపోజిట్గా ఉండేటటువంటి రియాక్షన్. బాష్పీభవనంలో ద్రవరూపంలో ఉండేటటువంటి పదార్థం వాయు రూపంలోకి మారుతుంది, ద్రవస్థితిలో ఉన్న పదార్థం వాయుస్థితికి మారుతుంది, కొంత ఎనర్జీని గ్రహించి అది ఒక కూలింగ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం, శీతలీకరణ ప్రక్రియ అని చెప్పుకున్నాం అంతకుముందు క్లాస్లో. ఆ వీడియో చూడనట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ వీడియో చివరిలో ఉంటుంది, కార్డ్స్లో ఉంటుంది, చూడొచ్చు. ఈరోజు క్లాస్లో సాంద్రీకరణం అనే దాని గురించి చెప్పుకోవడానికి ఒక చిన్న కృత్యం. మనకు తెలిసినదే, మనకు ఏదైనా ఒక గ్లాస్లో కానీ ఒక పాత్రలో కానీ చల్లని నీరు, ఫ్రిడ్జ్లోంచి తీసినటువంటి చల్లని నీటిని పోసినప్పుడు ఆ పాత్ర చుట్టూ నీటి బిందువులు ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. ఆ నీటి బిందువులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పాత్రలో పోసిన నీటి నుంచి వచ్చాయి అనుకుంటారు, కానీ పాత్రలో ఉన్నటువంటి నీటి యొక్క ఘన పరిమాణం అంతే ఉంటుంది. కానీ ఆ గ్లాస్ చుట్టూ, ఆ పాత్ర చుట్టూ నీటి బిందువులు ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా గ్లాస్ చుట్టూ నీటి బిందువులు ఏర్పడడానికి కారణమేంటి అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, గ్లాసులో నీరు పోసినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి చల్లబడడం జరుగుతుంది. ఎందుకంటే గ్లాసులో మనం పోసినటువంటి నీటి యొక్క ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి, ఫ్రిడ్జ్లోంచి తీసిన నీరు కాబట్టి దాని యొక్క ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి ఆ చల్లని ఉష్ణోగ్రతకి ఆ గ్లాస్ చుట్టూ ఉన్నటువంటి గాలి కూడా చల్లబడుతుంది, దాని యొక్క ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. దానితో పాటుగా ఆ గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి కణాలు, గాలిలో నీటి ఆవిరి కణాలు ఉంటాయి ఎందుకంటే వేడికి ఆవిరైపోయి మామూలు మనం పిలిచే గాలిలో కూడా నీటి ఆవిరి కణాలు ఉంటాయి. ఎప్పుడైతే గ్లాస్ చుట్టూ ఉన్నటువంటి గాలిలోని నీటి ఆవిరి కణాలు కూడా చల్లబడతాయి గాలితో పాటుగా, అలా నీటి ఆవిరి వాయు రూపంలో ఉన్నటువంటి నీటి ఆవిరి కణాల యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అలా వాయు రూపంలో ఉన్న నీటి ఆవిరి కణాల యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల అవి వాయు రూపంలో నుంచి ద్రవ రూపంలోకి మారి గ్లాసుకి అంటుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నీటి బిందువులు ఏర్పడతాయి. ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ ఏంటంటే వాయు రూపంలో ఉన్నటువంటి నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారడం జరిగింది. ఇలా వాయు రూపంలో ఉన్నటువంటి పదార్థము ద్రవ రూపంలోకి మారేటటువంటి ఇలాంటి దృగ్విషయాన్నే మనము సాంద్రీకరణము, కండెన్సేషన్ అని చెప్తాము. ఇక్కడ వాయు రూపంలో ఉన్నటువంటి నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కోల్పోయి చల్లబడటం వల్ల, ఉష్ణోగ్రతను కోల్పోవడం వల్ల అది వాయు రూపం నుంచి ద్రవ రూపంలోకి మారుతుంది. ఇక్కడ ద్రవ రూపంలోకి మారినటువంటి నీటి ఆవిరి గ్లాస్ చుట్టూ బిందువులుగా ఏర్పడుతుంది. ఓకే, ఈ విధంగా వాయుస్థితిలో ఉన్నటువంటి అణువులు
ఉష్ణోగ్రత తగ్గడం ద్వారా ద్రవ అణువులుగా మారేటటువంటి ఈ ప్రక్రియనే మనము సాంద్రీకరణము అంటారు. ఇక్కడ వాయుస్థితిలో ఉన్నటువంటి అణువుల యొక్క గతిశక్తి, దాని యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది కాబట్టి గతిశక్తిని కూడా అది కోల్పోతుంది. అదేవిధంగా ద్రవరూప అణువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గతిశక్తిని అవి గ్రహిస్తాయి. అలా ద్రవరూపంలో ఉన్నటువంటి అణువుల యొక్క గతిశక్తి గ్రహించడం ద్వారా ఆ గ్లాస్లో ఉన్నటువంటి నీటి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. అంటే చల్లదనం తగ్గిపోతూ గ్లాస్లో ఉన్నటువంటి నీళ్ల యొక్క ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. గాలి యొక్క ఉష్ణోగ్రత, దాని చుట్టూ ఉండేటటువంటి గాలి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా నీటి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. తద్వారా అది ఒక ఉష్ణీయ ప్రక్రియ అని మనం చెప్పవచ్చు. వేడెక్కుతుంది. ఏ వస్తువునైతే చల్లని వస్తువును బయట పెట్టినప్పుడు ఆ చల్లని వస్తువు చుట్టూ నీటి బిందువులు ఏర్పడేటటువంటి సాంద్రీకరణ ప్రక్రియ ద్వారా ఆ గ్లాస్లో పోసినటువంటి పదార్థం ఉష్ణోగ్రతలో పెరుగుదలని మనం నమోదు చేయవచ్చు. గ్లాస్లో ఉన్నటువంటి పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరుగుదలను నమోదు చేయవచ్చు. ఇలా గ్లాస్లో ఉన్న ఉష్ణోగ్రత పెరగటం వల్ల ఇది ఒక ఉష్ణీయ ప్రక్రియ అని మనం చెప్పవచ్చు. అదేవిధంంగా ఇంకొక ఉదాహరణ ద్వారా ఈ సాంద్రీకరణ అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. జనరల్గా మనం నిత్య జీవితంలో చూసే ఉదాహరణ ద్వారా అదేంటంటే, మనము వేసవి కాలంలో షవర్ కింద స్నానం చేసేటప్పుడు వెచ్చగా అనిపిస్తుంది. షవర్ కింద స్నానం చేసిన తర్వాత టవల్తో మనం తుడుచుకున్న వెంటనే మనకు వెచ్చగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే స్నానాల గదిలో ఉన్నటువంటి నీటి ఆవిరి అణువుల సంఖ్య బయట ఉన్నటువంటి నీటి ఆవిరి అణువుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీటి ఆవిరి అణువులన్నీ కూడా మన శరీరంపై చేరి చిన్న చిన్న నీటి బిందువుల్లాగా చేరి మన శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. తద్వారా ఈ సాంద్రీకరణం అనే ప్రక్రియ జరుగుతుంది అక్కడ. ఇలా సాంద్రీకరణము జరగడం ద్వారా, సాంద్రీకరణం అనేది ఒక ఉష్ణీయ ప్రక్రియ కాబట్టి మన శరీరము వెచ్చగా అనిపిస్తుంది. ఇది నిత్య జీవితంలో సాంద్రీకరణకి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సాంద్రీకరణ అనేవి నిత్య జీవితంలో అనేక రకాలుగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఏంటంటే తుషారము మరియు పొగమంచు అనే రూపంలో మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. దీంట్లో కూడా సాంద్రీకరణమే జరుగుతుంది. తుషారము అంటే చలికాలంలో మనము రాత్రిపూట బళ్ళు కానీ లేదా మన కిటికీ అద్దాల పైన కానీ తెల్లవారు లేచి చూసేటప్పటికీ ఆ బండి పైన కానీ వస్తువులపై కానీ ఇంటి అద్దాల పైన కానీ చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. బండి సీటు పైన ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా ఏర్పడడాన్నే మనము తుషారము అంటాం. అక్కడ ఏం జరుగుతుందంటే రాత్రిపూట తక్కువ ఉష్ణోగ్రతల వల్ల గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోయి దాని గతిశక్తి తగ్గిపోయి అవి వాయు రూపంలో నుంచి ద్రవ రూపంలోకి మారి చిన్న చిన్న నీటి బిందువులుగా ఆ వస్తువులపైన అతుక్కుని పోవడం జరుగుతుంది. తద్వారా చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. దీనినే తుషారము అని చెప్తాము. అదేవిధంగా రెండవది పొగమంచు చూసినట్లయితే, పొగమంచు శీతాకాలంలో పొద్దున్నే మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదేవిధంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడం వల్ల గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి అణువులు చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడి ఆ చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో ఉన్నటువంటి దుమ్ము కణాలతో కలిసి ఒక పొగలాగా ఏర్పడడం జరుగుతుంది. దానినే మనము పొగమంచు అంటారు. అలా పొగమంచు ఏర్పడినప్పుడు మనం వెహికల్స్ నడపడానికి కానీ వెళ్ళడానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. మన చుట్టుపక్కల ఇళ్ల చుట్టూ పైన మొత్తం కూడా మంచు పేరుకుపోయి ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్ళడానికి కూడా ఎదురుగా ఉన్నటువంటి మనిషి ఏమి కనిపించినటువంటి స్థితి ఉంటుంది. ఇలా పొగమంచు అనేది, తుషారము అనేది కూడా సాంద్రీకరణము అనేటటువంటి ప్రక్రియ మీద జరగటం జరుగుతుంది. దీని తర్వాత ఇది చెప్పుకునేటప్పుడే చెప్పాం, గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి అన్నాం. ఇలా గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరినే మనము, ఆ నీటి ఆవిరి పరిమాణాన్నే ఆర్ద్రత అని చెప్తాం. గాలిలో ఉండేటటువంటి నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అని చెప్తూ ఉంటాము. గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎంతో కొంత ఉంటుంది, దాన్ని ఆర్ద్రత అంటాం. ఈరోజు మనం క్లాస్లో సాంద్రీకరణము అంటే ఏంటి, దానికి ఒక కృత్యం ద్వారా, సాంద్రీకరణానికి ఎగ్జాంపుల్ ద్వారా, అదేవిధంగా సాంద్రీకరణంలో ఏం జరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల వాయుస్థితిలో ఉన్నది ద్రవస్థితిలోకి మారడం, గతిశక్తి పెరగడం వల్ల అది ఒక ఉష్ణీయ ప్రక్రియ, వేడినిచ్చేటటువంటి ప్రక్రియగా చెప్తాం. అదేవిధంగా ఆర్ద్రత అంటే ఏంటో తెలుసుకున్నాం. వేసవకాలంలో షవర్ కింద వస్తే వెచ్చగా ఎందుకు ఉంటుంది, ఇది కారణం కూడా సాంద్రీకరణం అని చెప్పుకున్నాం. అదేవిధంగా తుషారము మరియు పొగమంచు ఏర్పడడానికి కూడా ఈ సాంద్రీకరణమే కారణమని చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.